దాని పరంగా వచ్చిన దరిద్రం నేను చంద్రబాబు తప్పన్నాను, చంద్రబాబు నేను నమ్ముకున్న సోషల్ మీడియా తప్పు, ఆ సోషల్ మీడియా నడుపుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే వాళ్ళ తప్పు, ఆ బాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ నేరేటివ్ చెప్పకుండా ఉండాలి. కానీ ఒక డౌట్ ఏంటంటే, ఇటువంటి ఇన్సిడెంట్లు జరిగినప్పుడు, ఇప్పుడు మీరు చెప్పారు రాజశేఖర రెడ్డి గారు ఇలాగ సత్యాగ్రహ దీక్ష చేశారని, ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క స్టాండ్ తీసుకోవచ్చు. టీడీపీ తీసుకున్న స్టాండ్నే మనం పొత్తులో ఉన్నాం కదా అని ఫాలో అవ్వాలని రూల్ ఏమన్నా ఉందా? అంటే పవన్ కళ్యాణ్ గారు ఒక రకంగా ఇంతకన్నా ఎక్కువ రియాక్ట్ అయ్యారు, ఇంతకన్నా కొత్త కొత్త భాషలు చెప్పారు, అసలు ఎవడైనా దాడి చేస్తాడా ఆయనకు ఆయనే కొట్టుకున్నాడు ఇలాగ. ఇంచుమించు టీడీపీ స్టాండ్ అదే, ఆయన స్టాండ్ అదే అన్నట్టుగా ఉంది. ఇంక ఇందులో నిర్మాణాత్మక పాత్ర, నిర్మాణాత్మక విమర్శ ఏముంది ఇందులో? పవన్ కళ్యాణ్ గారిని నేను ఒకప్పుడు ఒక బాధ్యతాయుతమైనటువంటి నాయకుడు, ఆల్టర్నేటివ్ లీడర్గా చూశాను నేను మొట్టమొదట. అయితే ఖచ్చితంగా చెప్తున్నా, ఆ టైంలో 2014 టైంలో 19 దాకా కూడా నేను ఆయన ఇంట్లో ఒక వ్యక్తిత్వ వికాసము లేదా భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్ గురించి ఒక మంచి ఆలోచన ఉన్నటువంటి వాడు, నిర్మాణాత్మకమైనటువంటి రాజకీయ పాత్ర పోషించదగిన వాడు అని నేను నమ్మాను. కానీ నాకు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ తర్వాత అనుసరిస్తున్నటువంటి రీతి చూశాక, అతను బయటికి మనకు కనబడుతున్నటువంటి మంచితనంగా లేడు వ్యక్తి. తను ఒక ఎజెండాలు ఉండొచ్చు, రాజకీయంగా ఎదగాలన్న ఎజెండాలో తప్పుబట్టనే, కానీ తన నేరేటివ్ డిఫరెంట్గా ఉంది. తను ఎయిదర్ చంద్రబాబు తన ఆలోచన